ఇవాల బీఆర్ఎస్ పార్టీ మీటింగులు అంటే ఇసుకేస్తే రాలనంత జనం. బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ అంటే ఖాళీ కుర్చీల కోసం తన్లాట. ఇక చూడు మన జనం చూస్తే ఎటు చూసినా జన ప్రభంజనం కనబడతా ఉంది. ఇప్పుడే ప్రభాకరణకు ఫోన్ వచ్చింది, అప్సీపు కూడా చౌరస్తాకెళ్ళి మొత్తం దుబ్బాకంతా ట్రాఫిక్ జామే ఉన్నదట, ఏడు కాడ బండ్లు నిలిచిపోయినాయట. అంటే ఇంకా సగం మంది బయటనే ఉన్నారు, గ్రౌండ్ అంతా నిండిపోయినంత జనం ఉన్నది ఇవాళ. ఇది టీఆర్ఎస్ బలం అంటే బలగం అంటే. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈసారి దుబ్బాకలో దుమ్ము రేగాలిగా. ఆ బడా జూటా పార్టీ ఎవరు తెలుసు కదా, బీజేపీ. ఆ బడా జూటా పార్టీ సంగతి ఏందో మీరు అందరూ కలిసి తేల్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్ని జూటాలు చెప్పింది తెలియదా, పూస్తే మట్టలు పట్టు చీరలు, ఎడ్లు బండ్లు, రైలు, 3000 పింఛన్లు, ఒక్కట ఎన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్పి ఏదో సాగు తప్పి కన్నులొట్టమైనట్టు గెలిచింది. కానీ ఇవాళ దుబ్బాక ప్రజలకు అర్థమైంది ఏది నిజమో ఏది అబద్ధమో అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందనేది ఇవాళ కేసీఆర్ఏ కరెక్టు, గులాబీ జెండానే కరెక్ట్ అని అర్థమైంది. ఇవాళ మన దుబ్బాక ప్రజలు దుబ్బాకకు అభివృద్ధి కావాలా అబద్ధాలు కావాలనో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అబద్ధాన్ని నమ్మి ఓటేస్తే గత 3 ఏళ్లుగా మన దుబ్బాక డీలా పడ్డది, పడ్డదా లేదా? మరి ఇప్పుడు మనం కొత్త ప్రభాకరణను గెలిపించుకుందాం, కొత్త దుబ్బాకను ఆవిష్కరించుకుందాం. ఈరోజు ఎందుకంటున్నా అంటే ఒకసారి అంటే మోసపోయినాం, ఊకే మోసపోతామా? ఒకసారి మోసపోయి ఇవాళ గోసపడుతున్నది మన దుబ్బాక. కానీ మనం ఈ తాప మన ప్రభాకరణను గెలిపించుకొని పోయిన 3 ఏళ్ల అభివృద్ధి, ముంగట 5 ఏళ్ల అభివృద్ధి కలిపి ఒక్కసారే కేసీఆర్ నాయకత్వంలో చేసుకుందాం. ఈరోజు ఆలోచించండి, మన కేసీఆర్ వచ్చినాక దుబ్బాకలో ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, మన కూడవెల్లి వాగు ఏడాదికి 9 నెలలు 10 నెలలు కూడవెల్లి మత్తళ్ళు దుంకుతూనే ఉన్నది. రెండు పంటలు పక్కాగా ఇవాళ మన దుబ్బాకల పంట పండుతా ఉన్నది. మరి మనం ఆలోచించుకోవాలి, ఈ మంచిగా ఇవాళ దుబ్బాకను సస్యశ్యామలం చేసింది మన కేసీఆర్, మన కారు గుర్తు. ఇవాళ కాంగ్రెస్ వాడు మోపాయి నిన్న ఒక్కసారి ఓటయింది, ఒక్కసారి ఛాన్స్ ఇయ్యింది అంటుండు. మీ ముఖానికి 11 సార్లు ఛాన్స్ ఇచ్చినాం, కనీసం తాగడానికి నీళ్ళు ఇచ్చిండ్రా? ఓ కరెంట్ ఇచ్చిన ముఖం ఆమెది, ఓ రైతు బంధు ఇచ్చిన ముఖం ఆమెది, ఓ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ముఖం ఆమెది. 11 సార్లు ఓటేస్తే కనీసం మంచినీళ్ళు ఇయ్యచేత కాని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మన కేసీఆర్ గెలవంగానే మన దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట, చేగుంట, నార్సింగి వీళ్ళంతటా కూడా మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చలేదా? ఆ రోజుల్లో ఈ దుబ్బాకలో పాటలు పాడేది, టింగు టింగునా బోరింగు, ఎంత కొట్టినా రాదాయే అని పాట పాడినాం, అవునా లేదా? ఇవాళ టింగు లేదు, బోరింగు లేదు, ఇంటింటికి నల్లబెట్టిండు, పైప్ పెడితే పొయ్యి కాడికే నీళ్ళు వచ్చేటట్టు చేసిండు మన కేసీఆర్. ఇది నిజమా కాదా? కరెంటు ఆ రోజుల్లో దొంగ రాత్రి కరెంట్ వచ్చేది, ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అర్ధరాత్రి కరెంటు పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి మన బిడ్డలు చచ్చిపోయింది. కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక పగటి పూట 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. కటకేస్తే కరెంట్ వచ్చేటట్టు చేసిండు మన కేసీఆర్. ఆ కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి అంటున్నాడు, 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు వాడుతుందట. వాడుతుందా? వాడుతుందా? ఆ డీకే శివకుమార్ అని కాంగ్రెస్ పార్టీ ఆయన కర్ణాటకకి వచ్చిండు, మా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాం, ఫుల్ వాడుతుందట మనకి. 5 గంటలకు వాడుతుందా? మరి ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు
మన దుబ్బాక ప్రజలు కటకేస్తే వచ్చే కరెంట్ కావాలనా కటిక చీకట్ల కరెంట్ కర్ణాటక కరెంట్ కావాలనా ఆలోచన చేయండి ఎందుకంటే ఇలా తప్పిపోయి ఎవరన్నా చెయ్యి గుర్తుకు గాని ఓటేస్తే మళ్ళీ కరెంట్ కష్టాలు వస్తాయి బీజేపీ ఏమంటుండు మొన్న ఆమె కడుపు సల్లగుండా నిర్మలా సీతారామన్ బీజేపీ కేంద్ర మంత్రి ఏమన్నది బోరుబాయి కాడ మీటర్లు పెట్టుమన్నాం ఇంటి కాడికి బిల్లు పంపియమన్నాము అని చెప్పింది ఆ పని కేసీఆర్ చేయనన్నాడు నేను బతికుండంగా బోరు కాడ మీటర్ పెట్టా మా రైతన్నకు బిల్లు ఇయ్యని కేసీఆర్ అన్నాడు అందుకోసమే తెలంగాణకి ఇచ్చే 28000 కోట్లు ఆగవట్టినని చెప్పింది ఆ తల్లి అంటే ఇయాల తెలంగాణకి 28000 కోట్లు ఎగవెట్టింది బీజేపీ కదా ఇదే బీజేపీ వాళ్ళు అన్నారు ఆమె మీటర్లు పెట్టమని ఆడ చెప్పినాం సుయించుని ముక్కు నేలకు రాస్తా అని ఒకడు అన్నాడు ఇంకొకడు అన్నాడు మీటర్లు పెట్టమని ఆడ చెప్పినాం రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఇప్పుడు మీ మంత్రి చెప్పింది కదా ఇప్పుడు ఆడ పెట్టుకుంటారు మీ తలకే ఆడ పెట్టుకుంటారు మీ తలకే మీ నిర్మలా సీతారామనే చెప్పింది అవును మేము మీటర్లు పెట్టమన్నాం బిల్లు వంపమన్నాం గాంధీ జయనందుకే తెలంగాణకి ఇచ్చే పైసలు 28000 కోట్లు ఆగవట్టిన అన్నది ఇలా ఆలోచించండి నిజంగా 28000 కోట్లు వచ్చి ఉంటే ఒక్క దెబ్బల రైతు రుణమాఫీ కాకపోవునా ఇంకా 10 పనులు చేసుకోకపోదుమా కానీ కేసీఆర్ ఏమన్నాడంటే ఒక పూట అన్నం తక్కువ తింటే అవసరమైతే ఒక పని తక్కువ చేసుకుంటా కానీ మా రైతులకు నేను మీటర్ పెట్టా బిల్లు ఇయ్యా అని చెప్పి గట్టిగా నిలబడ్డాడు మన కేసీఆర్ అంటే కేసీఆర్ గారు 69 లక్షల మంది రైతుల ప్రయోజనాలు నాకు ముఖ్యం నువ్వు ఇచ్చే 28000 కోట్లు కాదు నాకు 69 లక్షల మంది రైతులు ముఖ్యం అనుకున్నటువంటి మన కేసీఆర్ ను సాధుకుందామా సంపుకుందామా మన కేసీఆర్ ను సాధుకుందామా సంపుకుందామా ఇయాల ఈ రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులు మనకింత మంచి కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి దయచేసి ఆలోచించండి మన ముందు సీదా సీదా ముచ్చట ఉన్నది కరెంట్ కావాలనా కాంగ్రెస్ కావాలనా ఒకసారి అందరూ చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ ఓడు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తా అంటుండు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తా అంటుండు మరి కారు కేస్తే 24 గంటలు కాంగ్రెస్ కేస్తే 3 గంటలు మరి ఏం కావాలి కరెంటా కాంగ్రెసా కరెంటా కాంగ్రెసా మరి కరెంట్ కావాలంటే కారు గుర్తుకు గుద్దాల్సిన అవసరం ఉంది అదే విధంగా రైతు బంధు మన కేసీఆర్ వచ్చినాక ఎకరానికి 5000 రూపాయలు ఇలా రైతు బంధు పంటకు వస్తున్నది పోయిన తాప 8000 ఇచ్చిండు ఈ తాప 10000 ఇచ్చిండు మళ్ళ గెలిస్తే ఎకరానికి 16000 ఇస్తా అంటుండు మన కేసీఆర్ కాంగ్రెస్ ఓడు నకలగొట్టిండు రైతు బంధును ఏం లేదురా బిడ్డ ఇంకకేం చూస్తారు మంచి కూసోరి ఏం లేదురా నాయనా కూసోరా భయ్ ఇవాళ ఎకరానికి 16000 ఇస్తా అన్నాడు మన కేసీఆర్ నకలగొడితే కొట్టిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ నకల్ మార్నేకు బి ఏ కాంగ్రెస్ వాళ్ళకు అఖల్ నయ్యే ఏం చేసిండో తెలుసా మీకు మంచి గినాల రైతులు మన కేసీఆర్ ఏమో ఎకరానికి 16000 అన్నాడు కాంగ్రెస్ వాడు ఏమంటుండంటే ప్రతి రైతుకు సంవత్సరానికి 15000 అని నకలగొట్టిండు అంటే ఏందన్నట్టు 2 ఎకరాలు ఉంటే కేసీఆర్ 32000 పంపుతాడు కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తాడు ఉత్తరే 15000 ఇస్తాడు 3 ఎకరాలు ఉంటే మన కేసీఆర్ 48000 పంపుతాడు కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తాడు ఉత్తరే 15000 పంపుతాడు ఎకరం ఉంటే కేసీఆర్ 16 ఇస్తాడు కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తాడు అంటే ఎట్లా చూసినా మన కారే గెలవాలి రైతు బంధు రావాలంటే మన కారు గెలవాలి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది రైతు బంధును బంధు పెట్టింది రైతు బంధు బంద్ చేసింది అందువల్ల దయచేసి అందరూ ఆలోచించాలి కాంగ్రెస్ కతమైతేనే మనకు 16000 రూపాయల రైతు బంధు వస్తది ఒకవేళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు కతమైతది మరి ఇయాలి ఏది కతం కావాలి కాంగ్రెస్ వస్తేనేమో రైతు బంధు కతమైతది కాంగ్రెస్ కతమైతేనేమో రైతు బంధు వస్తది ఇయాలి ఏది కతం కావాలనో ఆలోచించండి
రైతు బంధు కతం కావాలనా కాంగ్రెస్ కతం కావాలనా? కాంగ్రెస్ కతమైతే ఎకరానికి 16000 రూపాయల రైతు బంధు వస్తది. దయచేసి రైతన్నలారా ఆలోచించండి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తాడు అని మాట్లాడతాడు. దయచేసి మనం ఆలోచించాలి. ఇవాళ వాళ్ళన్నీ కూడా ఇవాళ రైతు వ్యతిరేక నిర్ణయాలు. మా రైతన్నలు, మా అక్క చెల్లెళ్ళు, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. 30 తారీఖు నాడు మీరందరూ పోయి ఈరోజు నేను రైతన్నలకు ఒక మనవి చేయదలుచుకున్నా. ఏంటంటే బాగా ఆలోచించండి. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఎరువు బస్తాల కోసం లైన్లో నిలబడ్డమా లేదా? అదేవిధంగా బ్యాంకులలో అప్పులు కావాలంటే లైన్లలో నిలబడ్డమా లేదా? మంచినీళ్ళ కోసం అక్క చెల్లెళ్ళు ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని లైన్లలో నిలబడ్డమా లేదా? పండిన పంట అమ్మాలంటే దుబ్బాక మార్కెట్లనో సిద్దిపేట మార్కెట్లనో లైన్లలో నిలబడ్డమా లేదా? ఇవాళ కేసీఆర్ వచ్చినాక లైన్లు బంద్ కాలే. మంచినీళ్లకు లైన్ లేదు, ఎరువు బస్తాలకు లైన్ లేదు, పంట అమ్ముకోవడానికి ఊరూరుకు కాంటా పెట్టిండు, లైన్లు లేకుండా చేసిండు. ఇవాళ బ్యాంకులకు పోయి అప్పుల కోసం లైన్లు నిలవాల్సిన అవసరం లేకుండా రైతు బంధును బ్యాంకులలో వేయలేదా మన కేసీఆర్? లైన్లు లేవు అంటే నేను ఏం గుర్తు చేయదలుచుకున్నా అంటే 30 తారీఖు నాడు ఓటేసేటప్పుడు మీరు లైన్లో నిలబడతారా? ఆ రోజు గుర్తు తెచ్చుకోండి. ఆ లైన్లో నిలబడ్డప్పుడు కాంగ్రెస్ వాడు ఎరువు బస్తాల కోసం, కరెంటు కోసం, అప్పు కోసం, పండిన పంట అమ్మడం కోసం, మంచి నీళ్ల కోసం వాళ్ళు లైన్లలో నిలబెట్టిన విషయాన్ని యాద్ చేసుకొని 30 తారీఖు నాడు కారు మీద గుద్దుడే గుద్దుడు పెట్టాలి.